కనిగిరి వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జనంలోకి జగనన పథకాలు అనే కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా కనిగిరి నగర పంచాయతీ పరిధిలో వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులు ఏర్పాటు చేశారు. కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కౌన్సిలర్ అభ్యర్థులు తెలిపారు. పార్టీ శ్రేణులు ఇంటింటికి వెళ్లి సీఎం జగన్ ప్రవేశపెట్టిన పథకాలను గురించి వివరించుకుంటూ 20 వార్డుల అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి అబ్దుల్ గఫార్ మాట్లాడుతూ, జగనన్న పథకాల పట్ల ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారని, ప్రజలే ఎదురు వచ్చి మేము ఓటు వేసేది జగన్ పార్టీకి అని చెప్పడం సంతోషంగా ఉందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేస్తున్నాము. జగనన్న పథకాల గురించి మొత్తాన్ని అడిగి తెలుసుకుంటున్నాము. అమ్మ ఒడి, పింఛన్లు ఇవన్నీ సక్రమంగా వస్తున్నాయని అందరూ అంటున్నారు. దానివల్ల మంది వార్డు కౌన్సిలర్లు మేము 20 మంది గెలుస్తాము. గెలిచి ఎమ్మెల్యే గారికి గిఫ్ట్గా ఇస్తాము. అందరికీ నమస్కారాలు. ఈరోజు కనిగిరిలో మా శాసన సభ్యులు బుర్రా మధుసూదరావు గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు ఎలా అమలవుతున్నాయి, ప్రజల్లో ఎలా అవి అమలయ్యే విధం ఎలాగుంది, అమలవుతున్నా లేవా చెప్పేసి మేమందరము దాని మీద నగర పంచాయతీలో ప్రజల్లోకి జగన్ పథకాలు అనే కార్యక్రమం చేపట్టి ఈ వార్డు దాదాపు 15 రోజులు పూర్తి అయింది. ప్రతి వార్డుకి పంచాయతీ నగర పంచాయతీల్లో పోటీ చేసే 20 మంది అభ్యర్థులతో పాటు మేము గడపగడ తిరుగుతున్నాము. ప్రతి ఒక్కరు కూడా పథకాలు మాకు చేరుతున్నాయి అని సంతృప్తికరంగా చాలా చెప్తా ఉంటే మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ప్రజలందరూ కూడా జగన్ గారిని దేవుడితో పోల్చుకుంటూ వారు చేసే వ్యక్తి చేసే మంచి సంతోషంగా చెప్పే మాటలు మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే గత 15 రోజులుగా కనిగిరి పట్టణంలో ప్రతి వార్డు తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకొని ఏమన్నా ఉంటే అక్కడికక్కడే తక్షణం అధికారులను పిలిపించి ఆ పనులు చేయించడం జరుగుతుంది. 90% అసలు ఏ వార్డుకి పోయినా మాకేమీ పని లేదు, మీరు చేయాల్సిన పనులు అసలు లేవు. ఈ 2.5 సంవత్సరాల నుంచి జగన్ అన్న పరిపాలనలో మాకు అన్ని సమస్యలు పరిష్కారం అయినాయి. మీరు తిరగాల్సిన అవసరం లేదు. మేము తప్పకుండా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి కనిగిరి మున్సిపాలిటీని మన మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి గఫూర్ గారికి, మిగతా 19 మంది అభ్యర్థులని అందరినీ తప్పకుండా గెలిపిస్తారని ఆశిస్తున్నాము.